హలో తల్లూర్ ఫినాన్స్ సార్, నేనే సేవాని. ఏమైంది, ఇప్పుడు కాల్ చేసావు? ఏం తోచట్లేదని ఊరికే కాల్ చేశా. ఓ ఐసి, కానీ నాకు చాలా పనులున్నాయి. నాతో మాట్లాడటానికి మాత్రం బిజీ, ఇంట్లో కూర్చోడానికి కూడా నీకు టైం దొరకలేదు. చూడు, నేను కాస్త బిజీగా ఉన్నాను. నేను ఫ్రీ అయిన తర్వాత కాల్ చేస్తాను. పెట్టేస్తున్నావా? నా మాట విని ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు. సరే, ఓకే. ఆ రోజు అందులో ఉన్న ఫోటో నేను తన్ని ఎక్కడో చూసినట్టుంది. ఓ టీ ఇవ్వు. ఏ బాబు, ఓ టీ ఇవ్వు. తినడానికి ఏమైనా కావాలా? వేడివేడిగా బజ్జీలు ఉన్నాయి. వద్దు. సరే, ఏ ఊరు నీది? ఇంతకుముందు ఎప్పుడు నిన్ను ఇక్కడ చూడలేదే. నేను బయట ఊరు నుంచి వస్తున్నాను. ఏంటి, ఏదైనా పని వెతుక్కుంటూ వచ్చావా? ఇక్కడ ఉండడానికి అద్దెకి ఏమైనా ఇల్లు దొరుకుతుందా? దొరుకుతుంది, కానీ కొంచెం అద్దె ఎక్కువ. నెలకి 50 రూపాయలు అడుగుతారు, సరేనా? బాబు, ఇతను బయట ఊరు నుంచి పని కోసం ఇక్కడికి వచ్చాడు. ఏటి పక్కన మనకు ఒక ఇల్లు ఉంది కదా, ఆ ఇంటిని ఇతనికి చూపించు. ప్రస్తుతానికి ఆ ఇంట్లో ఉండు, ఇక పని సంగతి అంటావా? అది నేను చూసుకుంటానులే. ఈ రోజు నుండి మా ఊర్లో పండగ మొదలవుతుంది. ఇక్కడికి వచ్చి కోరుకున్న వాళ్ళకి మనసులో ఉన్నాయన్నీ నెరవేరుతాయి. నేను వస్తాను, దేవుణ్ణి చూడ్డానికి కాదు. నా ఆశే నువ్వు. తిరునాళ్ళప్పుడు మా ఇంట్లో నేను ఉంటాను. నువ్వు తప్పకుండా అక్కడికి రావాలి. నేను ఎదురు చూస్తూ ఉంటాను. వందాలారని.
నాకు భయంగా ఉంది. ఎవరైనా చూస్తే? నువ్వు ఇలా రా, కూర్చో, భయపడకు. మన వంశ గౌరవాన్ని నాశనం చేశావు. పట్టుకోడ్రా వాడి. ఏం చేయకండి. అవును తనే. అయితే వాడు ఏంటి బాబు, ఏమైంది, ఎవరు వాళ్ళంతా? నాకు తెలీదు. అయ్యో రక్తం వస్తుంది. ఏం లేదు, ఏం కాలేదుగా. 25 రూపాయలు లెక్క రాసుకో. లెక్క రాసుకోవాలి. లెక్కేసి అయిపోయింది. అక్కడ ఏంటక్కా చాలా కోపంగా ఉన్నావు. వచ్చేసరి పెద్ద అడగడానికి దేవుడా భరించలేకపోతున్నా. వెళ్ళతావు ఎందుకురా అనవసరంగా? ఆ నోట్లో 100 పెట్టి తిట్టించుకుంటావో? అది నిజమేలే. సరే స్ట్రాంగ్ ఒకటి ఇవ్వండి. చక్కెర కావాలా వద్దా? వద్దు. ఏంటో తెలియడో లేదు, కొద్ది రోజులుగా ఈ ఊరు పిల్లలంతా జాలీగా తిరుగుతున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా నీకు? ఏంటి కారణం? లవ్ బా లవ్. టైం 4. సరే ఒక మసాలా వాడివ్వు. నువ్వు 4 తర్వాతే వాడ తింటావు అన్నమాట. పేపర్లో న్యూస్ ఏంటో చెప్పు బాబు. చెప్పడానికి ఏ వార్తలు లేవు. అవును, ఉదయం నువ్వు పేపర్ చదవలేదా? లేదు. ఇదిగో వాడ తిను. అవును, ఉదయం గొడవ అయింది కదా, ఎందుకో తెలుసా నీకు? ఏం చెప్పమంటావన్నా, ఆ కుర్రాడి మీద ఎవరికి అంత పగుందో నాకు అర్థం కావడం లేదు. అవునరా, నాకు అర్థం కావడం లేదు. ఏదేమైనా తెలుగు సినిమాలో ఫైట్ సీన్ చూసినట్టు అనిపించింది. ఏం గుద్దులు, ఏం కథ, ఆహా పైగా తుపాకీ ఒకటి. తుపాకీయా? ఓ తుపాకీ లేదు కదా. పుష్పగిరి వచ్చింది.
ఏమైంది? ఎందుకు అలా కూర్చున్నావయ్యా? అసలు విషయం ఏంటి చెప్పు. వాడు వాడొచ్చాడు. ఎవరు ఎవరని అడుగుతున్నానుగా?